రాష్ట్రంలో టీడీపీలో ఉన్న ఏ స్థాయి నాయకుడినైనా కారణం లేకుండా అరెస్టులు చేస్తూ ప్రజల తిరుగుబాటుకు భయపడి వదిలేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని ప్రకాశం జిల్లా కొండేపి టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అసహనం వ్యక్తం చేశారు. కొండేపి మండల కేంద్రంలోని ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళా వెంకట్రావును 300 మంది పోలీసులు ఆయన స్వగృహంలో అదుపులోకి తీసుకుని ఒకసారి అరెస్ట్ చేశామని మరొకసారి నోటీసులు ఇచ్చామని పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ స్వామి అన్నారు. బీసీ నాయకులపై అక్రమణ కేసులు పెట్టి మానసిక క్షోభకు పోలీసులు కారణం అవుతున్నారని స్వామి విమర్శించారు. 700 కిలోమీటర్లు తిప్పారు, బెయిల్ రాకుండా తీశారు, కోవిడ్ అడ్డించారు ఆయన. అదే పరిస్థితుల తర్వాత కొల్లు రవీంద్ర గారు బీసీ నాయకుడు మత్స్యకార కుటుంబం ఆ నియోజకవర్గంలో ఎవరో చనిపోతే సంబంధం లేకపోయినా కానీ అతనికి ఆ హత్యకి లింక్ పెట్టేసి అతన్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. ప్రోగ్రాం పెట్టుకుంటే పోలీసు అత్యుత్సాహం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తొక్కేయాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చామని వాళ్ళకి ఇచ్చామని గొడవలు దొంతం చేశారు. అటువంటిది 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ప్రతిపక్ష నేత వస్తా ఉన్నప్పుడు ఒక రాజ్యసభ సభ్యుడికి ఎంత అనుమతి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి అడుగడుగు నాటకొట్టలు ఇచ్చారు. ఆ సందర్భంలో ఆ ఉన్నటువంటి ఆ గుంపుల్లో విజయసాయిరెడ్డి గారి ధ్వంసం అయితే దానికి కుట్ర బన్నారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, కళా వెంకటరావు గారు, వీళ్ళందరి మీద కూడా కేసులు కడతారు. రాత్రి 300 మంది పోలీసులు ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు తిరుపతిలో ధర్మ పోరాట దీక్షకు నిన్న అనుమతి ఇచ్చారు. నిన్న మీరు టీవీ స్క్రోలింగ్ చూశారు, ఉదయం పత్రికల్లో చూశారు, తెలుగుదేశం పార్టీ ఏదైతే ధర్మ పోరాట దీక్ష చేసిందో ఆ ధర్మ పోరాట దీక్షకి అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఉదయం ఆ దీక్షను క్యాన్సిల్ చేస్తున్నాం, మీరు రావద్దని చెప్పేసి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు విజయవాడ తిరుపతిలో ఉంటే హౌస్ హోటల్లో అరెస్ట్ చేస్తారు. లేకుండా విగ్రహాలు ధ్వంసం అని చెప్పేసి వస్తే మీడియా వాళ్ళు వార్త కథ పెడితే మీడియా ప్రతినిధిని అరెస్ట్ చేస్తారు. సరే జరిగింది ఏంటంటే మీరు ఏమైనా చూడండి, ఎంక్వైరీ చేయండి, వాటిని పునర్నిర్మాణం చేయండి అని అడిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తప్పుడు కేసులు పెడతారు. వాళ్ళు ఎక్కడ షేర్ చేయలేదు ఏమి లేదు. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నాయకుల్ని లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు. ఇక్కడ కూడా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనే అనవదొక్కుతున్నారు. మా సింగరాయకొండలో కూడా నేను ఒకటే చెప్తాను, తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ వీళ్ళు అండగా ఉన్నారని చెప్పేసి బీసీల మీద అధికారులు అత్యుత్సాహం చూడటం మంచిది కాదు.